యాభై రోజులుగా పిల్ల పాపలను ఇళ్లను వదిలి దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్న మమ్మల్ని మా గ్రామాలకు పంపాలని వలస కార్మికులు వేడుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూలి పనులు లేకపోయినా తెలియని ప్రాంతాలు ఇరుక్కుపోయామని, మమ్మల్ని మా ప్రాంతాలకు తరలించాలని తెలుగు రాష్ట్రాల వలస కూలీలు రోధిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం క్వారంటైన్ సెంటర్లో హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాలోకి వచ్చిన 210 మంది వలస కూలీలను పరీక్షించి వాళ్ల స్వగ్రామాలకు అధికారులు పంపించడం జరిగింది. హైదరాబాద్ నుండి 6 బస్సుల్లో సుమారు 210 మంది వలస కూలీలను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని క్వారంటైన్ సెంటర్లో దింపి తెలంగాణ బస్సులు వెనుతిరిగాయి. తరువాత ఇక్కడి రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుని వాళ్లకు కరోనా లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని ప్రతి ఒక్కరిని పరీక్షించారు. అనంతరం వలస కూలీలందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. మార్కాపురం డిపో నుండి 6 బస్సులను తెప్పించి ఈ 210 మందిని ప్రకాశం జిల్లాలోని వారి స్వగ్రామాలకు పంపించారు.